బుద్ధుడు లోకక్షేమం కోసం ఏదో కనిపెట్టాలనుకున్నాడు. దానికోసం రాజు పదవిని రాజ్యాన్ని వదులుకొని జ్ఞానం కోసం బయలుదేరాడు. దారిలో భృగు మహర్షి ఆశ్రమం కనిపించింది. అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళ దగ్గర కొంత జ్ఞానం నేర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఆశ్రమంలో మునులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు. గింజల్ని ఏరుకొని తినే పక్షుల్లా కొందరు, జింకల్లా గడ్డి మేస్తూ మరికొందరు, పాముల్లా గాలి భుజిస్తూ ఇంకొందరున్నారు. అదీ కాక ఒక ముని బుద్ధుడితో ఇలా చెప్పాడు. సన్యాసులు తమ ఆహారంగా పేడ కూడా తింటారని, ముళ్ళ మీద పడుకుంటారని, మరికొందరైతే నీళ్ళల్లో చేపల్లా మునిగి అలాగే ఉంటారని చెప్పాడు. నీళ్ళల్లో మునిగిన మునుల్ని తాబేళ్ళు వచ్చి ఈపులు గోకుతాయో లేదో నాకైతే తెలియదు. ఈ బాధలన్నీ ఎందుకంటే స్వర్గం కోసమట. ఈ విషయాన్ని ఆ మునులే స్వయంగా బుద్ధునితో చెప్పారు. ఈ భృగు మహర్షి సిద్ధాంతం సింపుల్గా చెప్పాలంటే బాధలే సుఖాలకు మూలమట. ఇది బుద్ధునికి ఒట్టి నాన్సెన్స్లే అనిపించింది. దాంతో బుద్ధుడు వాళ్ళతో ఇలా అన్నాడు, మీరందరూ స్వర్గం కోసం ఇదంతా చేస్తున్నారు, కానీ నాకు కావాల్సింది స్వర్గం కాదు. ఈ లోకంలో మనుషులు పడే బాధలకు సొల్యూషన్ని అన్వేషిస్తున్నా అన్నాడు. కాబట్టి ఇక వెళ్తాను, మీ దగ్గర ఉండడం వేస్ట్ అని చెప్పి చాలా వినయంగా వింధ్య పర్వతాల వైపు బయలుదేరాడు. అలా వైశాలి నగరంలో ఉన్న అరాధకాల ముని దగ్గరకు చేరాడు. బుద్ధుడు ఆ మునికి ఒక నమస్కారం పడేసి, మీ సిద్ధాంతంలోకి మీ మార్గంలోకి నన్ను కూడా ప్రవేశపెట్టండి అని కోరాడు. మునులందరికీ వినయాలే కావాలి, అందుకే ఆ వినయానికి ముని సంతోషించి సాంఖ్య సిద్ధాంత సూత్రాలని చెప్తా విను అని వినిపించాడు. ఫస్ట్ ధ్యానం చేయడానికి మెయిన్గా ఉండాల్సింది శ్వాసపైన కంట్రోల్. శ్వాస నియంత్రణకు అనావనాసాతి, ప్రాణాయామం అనే పద్ధతులు ఉన్నాయి. గాలి లోపలికి పీల్చడం పూరకం, బంధించడం శ్వాసబంధం, బయటికి వదలడం నిశ్వాసం. ఇలా శ్వాసక్రియ మూడు భాగాలుంటుందని ముని బుద్ధుడికి చెప్పాడు. ఈ ముని శ్వాసని కంట్రోల్ చేయడంలో పెద్ద తోపట. అయితే ఇప్పటి వరకు మనందరికీ పీల్చుకుంటూ వదులుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ళకి బుద్ధుడు కూడా గాలి పీల్చడం చక్కగా నేర్చుకొని గురువుతో ఈక్వల్ అయినాడు. ఫైనల్గా ఒకరోజు నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని గురువుని అడిగాడు. దానికి గురువు, లేదు నాయన, నేను నీకు నేర్పగలిగింది ఇంతే అన్నాడు. ఈ గాలి గురువు నాకు బాగా నచ్చాడు. తనకి గాలి పీల్చడం తప్ప ఇంకేమీ రాదని నిజం ఒప్పుకున్నాడు. లవ్ యూ సార్. తర్వాత బుద్ధుడు ఉద్దాక రామపుత్రుడు అనే గురువు దగ్గరకు చేరి శ్వాస నియంత్రణలో మెలకువలు ఇంకా బాగా నేర్చుకున్నాడు. ఏంటిది సన్యాసం అంటే ఎంతసేపు ముక్కుగోలేనా అని మీరు నన్ను అడగచ్చు. నన్నేం చేయమంటావు, వాళ్ళు ముక్కును కాల్చుకు తింటుంటే జరిగింది చెప్పడమే నా పని. వాళ్ళ ముక్కుల మీద జోక్స్ వేసేంత అవసరం నాకు లేదు. తర్వాత బుద్ధుడు వైరాగ్య మార్గాన్ని కూడా నేర్చుకోవాలనుకున్నాడు. దాంతో గయ పట్టణంలో నైరంజని నదీ తీరాన ఉన్న నేగదుడు అనే మునిని మీట్ అయ్యాడు. బుద్ధుడు ఈ మార్గాన్ని కఠోర నియమాలతో పాటించాడు. రోజుకు 7 ఇళ్లల్లో కంటే ఎక్కువ ఇళ్లల్లో భిక్ష తీసుకోకూడదు. ఒక ఇంట్లో 7 ముద్దల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఏంటి, వీళ్ళకి భిక్ష పెట్టడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ముద్దలు చేసి పెట్టాలా? అంతేలే, ఆ రోజుల్లో జనాలకి పనే బాట. అదే ఇప్పుడు రమ్మను, అమ్మలక్కలు కార్తీక దీపం సీరియల్స్ చూస్తూ బిజీగా ఉన్నాం పక్కకెళ్ళంటారు. అయినా 7 ఇళ్లల్లో 7 ముద్దలు, మొత్తం కలిపితే 49 ముద్దలు. బుద్ధుడి కంటే నేనే బెస్ట్. నా చిన్నప్పుడు 2 ముద్దలు తిని 3వ ముద్ద తినకపోతే మూతి మీద కొట్టేది మా అమ్మ. సో కొన్నాళ్ల పాటు రోజుకి 49 ముద్దల దీక్ష పాటించాక కొన్ని రోజుల తర్వాత 2 రోజులకి ఒక్కసారే ఫుడ్,
ఆ తర్వాత వారానికి ఒక్కసారే, ఇంకా ఆ తర్వాత నెలకు ఒక్కసారే. ఈ దీక్షలో ఇంకా ముందుకెళ్ళి పచ్చని మూలికలు, గింజలు, గింజలపై తీసిన పొట్టు, నీటి మొక్కలు, గంజి తింటూ ఉండేవాడు. చివరికి రోజుకు ఒకే ఒక్క చిక్కుడు గింజ, బియ్యపు గింజ మాత్రమే తినేవాడట. సైజు మాత్రం చెప్పలా. మేబీ ఆస్ట్రిచ్ తెలుసా, ఆస్ట్రిచ్ అంత సైజేమో. ఇక బట్టలైతే చెత్తకుప్పల నుంచి సేకరించిన గుడ్డ పీలకలు, నల్లజింక చర్మము ఆయన దుస్తులు. మనిషి హెయిరు, జంతువుల హెయిరు, గుడ్లగూబల రెక్కలు కలిపి నేసినవి ఆయన బ్లాంకెట్స్. వైరాగ్యం అంటే శరీరాన్ని నానాయాతను పెట్టుకోవాలి. లేచి నిలబడకూడదు, నడవకూడదు, దేకుతూ తిరగాలి. ఎంత దేకితే అంత వైరాగ్యం. జుట్టు పీక్కొని తన్ను తను బాధ పెట్టుకోవాలి. ఇక్కడ నాకొకటి గుర్తొస్తుంది, వింటానంటే చెప్తా. నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు మా టీచర్ నన్ను హోంవర్క్ చేయమని కొట్టింది. దాంతో నాకు కోపం వచ్చి నా జుట్టు నేనే పీక్కున్నా. బట్ మేడం ఏమనలేదు. బట్ రెండోసారి పక్కోడి జుట్టు పీకా. దాంతో టీచర్ చెడ్డి ఊడేదా కొట్టింది. తర్వాత టీచర్ నాతో మెల్లగా ఇలా చెప్పింది, నీ జుట్టు నువ్వు పీక్కుంటే వైరాగ్యం, పక్కోడి జుట్టు పీకితే సన్యాసం రా యదవా అని చెప్పింది. అప్పుడు నాకేం అర్థం కాలేదులే, కానీ తర్వాత మెల్లగా టీనేజ్లు అర్థమైంది. అంతేకాకుండా బుద్ధుడు భయంకరమైన అడవిలో తిరిగేవాడు. వెన్నులో వణుకు పుట్టించే శీతకాలపు చలిలో గడిపేవాడు. శ్మశానాల్లో తిరుగుతూ సగం కాలిన ఎముకల్ని తల దిండులుగా పెట్టుకుని పడుకునేవాడు. బుద్ధుడి శరీరం మీద దుమ్ము ధూళి అట్టలు కట్టేది. ఇది మన లేడీస్ మేకప్లా. ఇలా గౌతమ్ బుద్ధుడు నెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా 6 సంవత్సరాల పాటు వైరాగ్య సాధన చేశాడు. ఇలా ఎంతసేపు చేసినా అతనికి నూతన కాంతి కనిపించలేదు. దాంతో చివరికి బుద్ధుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇలా వైరాగ్యం ఎంతసేపు చేసినా ఒంటి మీద మురికి అట్టలు, వీపు దురదలు తప్పితే ఏమి రాదని తెలుసుకున్నాడు. సంపూర్ణ జ్ఞానాన్ని కానీ ముక్తిని కానీ పొందే మార్గం ఇది కాదని ఫిక్స్ అయ్యాడు. శరీర ప్రవర్తనకు మూల కారణం మనస్సు. కాబట్టి ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం ప్రధానం. ఆకలితో తిండి తిప్పలు లేకుండా ఉంటే మనస్సు అదుపులో ఉండదని, మనస్సుతో గమ్యాన్ని చేరగలిగి శారీరకమైన కోరికల్ని కంట్రోల్ చేయగలిగినప్పుడే మానసిక ప్రశాంతత, స్థిరత్వం పొందగలం అని ఆలోచిస్తూ బుద్ధుడు ఆకలితో నకనకలాడుతూ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడికి సుజాత అనే స్త్రీ ఆ చెట్టుకి పూజలు చేయడానికి వచ్చింది. గౌతముణ్ణి వృక్షదేవతగా భావించి బంగారు గిన్నెతో పాయసం పెట్టింది. బుద్ధుడు నదిలో స్నానం చేసి పాయసం తిని అంతటితో అతని వైరాగ్య సాధన ముగించాడు. దాంతో గైకి పోయే దారిలో చెట్టు కింద తూర్పు దిక్కుకు తిరిగి పద్మాసనం వేసి కూర్చొని 40 డేస్కి సరిపడ ఫుడ్ ఉంచుకొని ధ్యానానికి కూర్చున్నాడు. అలా 4 వారాల జ్ఞాన సాధన తర్వాత బుద్ధునికి జ్ఞానోదయమైంది. బుద్ధుడు సంపూర్ణ జ్ఞానోదయాన్ని 4 దశల్లో పొందాడు. మొదటి దశలో హేతువును, శోధనను చేపట్టాడు. 2వ దశలో దీనికి ఏకాగ్రతను జోడించాడు. ఇక 3వ దశలో సమచిత్త, అప్రమత్తతను వినియోగించాడు. చిట్ట చివరి దశలో స్వచ్ఛతను సమచిత్తానికి, సమచిత్తాన్ని అప్రమత్తతకు అనుసంధించాడు. ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసుకుని కొట్టనంటావా? ఇక్కడ సింపుల్ లాజిక్, అర్థమైతే నువ్వు కూడా బుద్ధుడయ్యేవాడివే. అలా వారానికో జ్ఞానదశ. 4 వారాల పాటు జ్ఞానం చేయగా అతనికి అంధకారం తొలగిపోయి కాంతి ఉదయించింది. సో దాంతో బుద్ధుడు ఒక వినూత్నమైన మార్గాన్ని కనిపెట్టాడు. ప్రపంచంలో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 దుఃఖం, 2 దుఃఖాన్ని దూరం చేసి మానవాళికి హ్యాపీని అందజేయడం ఎలా అనేది. ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ సమ్మాబోధి అని బుద్ధుడు గ్రహించాడు. అసలు ఈ సమ్మాబోధి అంటే ఏంటి, బుద్ధుడికి కలిగిన జ్ఞానం ఏంటి, అసలు బుద్ధుడు జనాలకి ఏం చెప్పాడు అని తెలుసుకోవాలంటే ఈ 1 పాడ్కాస్ట్లో చెప్పడం కష్టం. సో అందుకే
దీన్ని కొన్ని ఎపిసోడ్స్గా డివైడ్ చేశా. సో దానికంటే ముందు చిన్న గమనిక చెప్పాలి. బుద్ధుని కథ 2500 సంవత్సరాల నాటిది. కాబట్టి ఏ సంఘటనకి స్పష్టమైన ఆధారాలు ఎవరి దగ్గర లేవు. బుద్ధుడు ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఖచ్చితమైన చారిత్రక సత్యం లేదు. అది బుద్ధుడు చెప్పింది కావచ్చు, ఇతరులు కల్పించింది కావచ్చు. ఇవి అసలు బుద్ధుడు చేసిన బోధనలేనా లేక మధ్యలో బౌద్ధ సన్యాసి ఎవరైనా చేర్చారా అనేది చరిత్రకారులకు ఇప్పటికీ డౌట్. తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందిన స్టోరీ ఇది. ఇతర మతాల్లో లాగే ఇక్కడ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ కథను చెప్పడంలో ఎవరు ఎలా చెప్పినా దాని సారాంశంలో ఎక్కడా తేడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయిందంటారు, మరి కొంతమంది మర్రి చెట్టు కింద అంటారు. అక్కడితో ఆకుండా ఒకరి జుట్టు మరొకళ్ళు వైరాగ్యం వచ్చినట్టు పీక్కుంటారు. సో ఏ చెట్టు అయితే మనకేంటి? బౌద్ధ ధర్మం పేరుతో కనపడుతున్న సిద్ధాంతం ఏంటి అనేదే మనకు ముఖ్యం. సో అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.